తెలంగాణలో ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. తెలంగాణలో మంత్రులు పర్యటనలు చేస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తూ మేమున్నామంటూ ప్రజల్లో భరోసా నింపుతున్నారు. ఏ సభలోనైనా మంత్రులు బీజేపీ కాంగ్రెస్లపై విరుచుకుపడుతూ ఉంటారు. ఇప్పటికే 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్. ఇక జనగామలో పల్లా రాజేశ్వర్ రెడ్డి, నర్సాపూర్లో సునీత, లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరిలో మరి రాజశేఖర్ రెడ్డిలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక పెండింగ్ లో ఉన్న గోషామహల్, నాంపల్లిలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇక్కడి టికెట్ల కోసం అనేక మంది అభ్యర్థులు కూడా ఆశిస్తున్నారు. మరోవైపు అభివృద్ధి కార్యక్రమాల పేరుతో రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు కేటీఆర్, హరీష్ రావు. ఈ మధ్య కాలంలోనే 60 నియోజకవర్గాల్లో పర్యటించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్లు. ఈ నెల 16న వరంగల్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ వేదికలోనే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించి శంఖారావాన్ని పూరించనున్నారు. ఇక ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్ కు కొంత అనారోగ్యంగా ఉండటంతో ఈ మధ్య కాలంలో బయటకే రాలేదు. దసరా పండుగ తర్వాత నియోజకవర్గాల్లో కేసీఆర్ సభలు నిర్వహించనున్నారు. 90 ఎన్నికల సభల్లో కేసీఆర్ పాల్గొనేలా నాయకులు ఇప్పటికే ప్రణాళికను రూపొందిస్తున్నారు. బీఆర్ఎస్ మరోవైపు హరీష్ రావు, కేటీఆర్లు కూడా ప్రచారాన్ని నిర్వహించేలా యాక్షన్ ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీ స్కీమ్స్ కు ధీటుగా బీఆర్ఎస్ మేనిఫెస్టో సిద్ధం చేసినట్లుగా సమాచారం. ఈ మేనిఫెస్టోను కేసీఆర్ ప్రకటిస్తారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోపై అందరికీ సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. మరోవైపు కాంగ్రెస్ రైతు భరోసాకు ధీటుగా రైతుల్ని ఆకర్షించే పథకాలను సిద్ధం చేస్తున్న కేసీఆర్, 45 ఏళ్లు నిండిన రైతులకు ప్రతి నెల 3,000 పెన్షన్, వ్యవసాయానికి ఉచిత ఎరువుల పంపిణీ, కాంగ్రెస్ మహాలక్ష్మి స్కీమ్ కు ధీటుగా మహిళలను ఆకట్టుకునే పథకాలు మేనిఫెస్టోలో ఉండనున్నాయి. 7 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకంపై కసరత్తు కూడా జరుగుతోంది. ఇటీవలే ఓ సభలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మహిళలకు తీపి కబురు అందుతుందని క్లూ ఇచ్చారు. దీన్ని బట్టి మహిళలకు ప్రత్యేకమైన రాయితీలు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమైపోయింది.